చిచిచిచిచిచి నా పరువంత పోయిందే. కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కరే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ నీ మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం, నేను బ్రతుకుండడం అనవసరం. అవే అది తీసి పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటి నడుండ్రి, అల్లుడేదో చేసుకుంటాడంట మధ్యలో మనం ఎందుకేడా నడుండి. ఏమే నేను చచ్చిపోయినా పర్వాలేదా నీకు? ఇదిగో కాలుతుండే. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర కోల రంగారావు వచ్చిండు, రమ్మను. అయ్యా భద్రన్నా, నువ్వే నా దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా కూతురు మీద చాలా ఆశలు పెట్టుకున్నాను సార్, ఒక్కనొక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురిని పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడ కావాలి? ముందు ఈ నడ్డం పెట్టుకుని సలీం గార్డెన్ లేపేద్దాం, తర్వాత ఈ సంగతి చూద్దాం. 10 లక్షలే నాకే, ఏది ఎక్కడా డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పన్నిచ్చాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేస్తే వాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అర్థమైన వేదలకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయన అనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్ నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ నా కూతురు వెనకబడ్డాడే ఆడినంటున్నాను. ఎవడాడు? పేరు వెంకట్, 6 అడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నారం అంటుండు ఈ వెక్ ఏనా? ఏయ్ ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు భద్రన్న. ఈ వెక్ భద్రన్నకు నాతో ఏం పని? పనింది బా. ఈ వెక్ బాబున్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా, మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చేస్తాను. ఏ జరగాడు? మనం ఒకటి చెప్తే గీడు ఇంకోటి చెప్తాడు. ఏయ్ గాన్నీకి ఇద్దరు జీబులో కుదిరే. ఏదివా ఇది, మేమేం చేసినామని గట్లా ఊడుకుంటున్నావు? సారీ అండి సారీ, నేను వస్తాను చెప్పాక నేను వస్తా. బాబు మీద అందులో చేయకండి ప్లీజ్. ఏయ్ నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో నడు. అరే ఏం రాగాడు, పాగలు కానీ లేకున్నాడు.
మీ వాళ్ళని కొట్టింది నేనే, దాంట్లో నాదేం తప్పలేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను.